ఎవడాడు? నువ్వు ఆశ్చర్యం చేసి నాకు క్యారమ్ బోర్డ్ లో కాయిన్ లెక్క నువ్వు కాదని ఎందుకు అంటున్నారా? మళ్ళా కాదని. హలో పీపుల్, వచ్చేసినాం మళ్ళా ఇద్దరం రావడం కాకుండా ఇంకో కొత్త కోతిని పట్టుకొచ్చినాం. నిన్న పేరు పింకీ, కొత్తగా జాయిన్ అయింది మా టీంలో. సో అరే కొత్తగా వచ్చింది, ఆడుకుందామని ఫిక్స్ అని. ఏం ప్రాంక్ చేద్దాం మేము? చెప్పు ఏం చేద్దాం అంటే నేను ఒకటి చెప్తాను. తెలివన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను ఒక అడ్రస్ అడుగుతాను. ఓకే, మీరు హడావిడి చేయాలి నా లవర్ లెక్క. ఆహా, వచ్చి నేను నీ లవర్ అని చెప్పి వాడిని ఆడుకోవాలి. 100% గట్టి చేద్దాం. సన్నా చందు, స్టార్ట్ చేద్దాం. చలో రావడం. అయ్యో, ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలండి? అడగండి ఎవరున్నా. అడ్రస్ చెప్పి మీరు ఉన్నారు కదా. అయ్యో నాకు తెలియదు కదండి. అయ్యా చెప్పచ్చు కదా, ఫోన్ వేరే వాళ్ళు. మీరు ఇక్కడి నుంచి, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? నేను సో ఇక్కడ మా చుట్టాలు ఉంటారు, వాళ్ళ ఇంటికి వచ్చి. మరి ఒక్కడే వెళ్ళిపోతే తప్పిపోతా? సింగిల్ అండి, ఒక్కడిని కాకపోతే ఇంకా బా. మీ చుట్టాలను తీసుకో, బైక్ తీసుకొస్తారు, ఇద్దరం కలిసి వెళ్దాం. మీరు ఎందుకు వస్తారండి? మీరు ఎవరో నాకు తెలియదు. నాకు తెలియదు కదా, ఇక్కడ కొంచెం చెప్పచ్చు కదా, ఎందుకు అంత ఫీల్ అవుతుంది? నాకు తెలియదు అండి, తెలియదా నేనే అండి, తెలియదా నేనే. మిస్ ఏం దిక్కున్నావు? ఏం చేస్తున్నావు? ఎవడాడు? ఏయ్ ఇట్రా. ఏమైందన్నా? ఇట్రా అన్నా. ఎందుకోసన్నా? నేను ఎందుకు రావాలి? నీ ఫోన్ రోజు బిజీ వస్తున్నప్పుడే నాకు డౌట్ వస్తుంది. గీ కథలే పడుతున్నావా నువ్వు? ఎట్లా పరిశ్రమండి పట్టుకో. నేనేమన్నా ఎట్లా పరిశ్రమ? నేనేం చేసిన? నువ్వు చేస్తే నీకేమైతుంది? నేను అవులాగా ఇన్ని రోజులు దిప్పుకున్నావు, చేసిన పిచ్చోడా నువ్వు? ఈడెవ్వడు ఈ ఎందుకు కలిసిన? అయ్యో మీరు చేతి అండి ఫస్ట్. అది నా పోరి. నేనేం చేసిన? నేనేం చేసిన? దాంతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? జస్ట్ అడ్రస్ అడిగిందన్న, జస్ట్ నేను చెప్పిన అంతే. ఎంత తిరిగినా ఎంత ఖర్చు పెట్టినా నేను నీకు నా మేకప్ కి కూడా రాదది, నా మేకప్ కి కూడా రాదది. ఏం ఖర్చు పెట్టినావు? నేను అడ్రస్ అడిగి నాకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు? రా రే, గట్టిగా మాట్లాడక బయలుదేం. ఏ పక్క నువ్వు ఏడుంటావు? రా అరే నీ అమ్మ రాత్రి ఎక్కడ ఉన్నావు? నువ్వు సుజనాన్న ద్వారణం ఉన్నా, చెల్లె ద్వారణం ఉన్నావే నువ్వు? సుజన కంటే దారుణం ఉన్నావు, పీ కంటే దారుణం ఉన్నావు. పీకానికి వేసినావు అని పొట్టికున్నప్పుడు మళ్ళా అంతేగా, అంతేగా ఎందుకు తిప్పుకున్నావే? ముఖేష్ ఆడలా వాళ్ళ అమ్మ నాన్న అయ్యాం కదా, నేను రెండు గాడులే అనుకుంది. నీ వల్ల నేను మా అయ్య రెండు ఎకరాలు అనుకున్నా కదా. ఏం చెప్పావురా? అరే నువ్వు యాక్టింగ్ చేద్దాం, నువ్వు యాక్టింగ్ చేసినాకు నువ్వు యాక్టింగ్ చేయకు. అది పట్టుకుంటే నువ్వు యాక్టింగ్ చేయకు, కొట్టి చంపుతా నేను చెప్తున్నా. నాకు బిజినెస్ నువ్వు ఆన్ సిగ్గుందా అనే ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడను ఆన్ని దొరుకుతున్నా పెడతా నా అమ్మాయి నాకు ఎవరు తెలియదు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకరా, కుట్టి చంపుతా నేను. ఓవర్ యాక్టింగ్ చేయకరా, కాదు మంచిగా. నేను కరోనా వైరస్ కూడా వచ్చినట్టు లేదు, దేనినైనా పట్టించుకోవచ్చు. ఎవరైనా ఆపోరే దొరికిందా రా నీకు? నాకు పిల్లలొల్లిలే వద్దన్నా, నేను సింగిల్ అన్నా. బాబోయ్, అది మూత మూసినదరా? ఇలాంటి లొల్లిలు అయితేనే సింగిల్ ఉన్నా. కాదురా, నేను తిన్నప్పుడు ఎట్లా తింటా అంటావేంద్రా? నేను తిన్నప్పుడు ఎట్లా తింటా అంటావేంద్రా? నొద్దులే నాతో అయితే బీపీ దింపెట్టినాను. అరుస్తున్నాడు చేయను. అరే ఆ బేబీకి నువ్వు పక్కకు నువ్వు ఇట్రా. అరే నువ్వు ఇట్రా రా, నువ్వు ఇక్కడ కదిలితే మంచి. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా అన్న. నువ్వు ఇట్రా అన్న, దండం పెడతా అన్న. కింద కూర్చో,
నిన్ను బైరీ కొడతాను వాగు పక్కకు జరు గూగుల్ మ్యాప్ లో తెలియదు అనుకున్నా ఊరిలో అప్డేట్ ఉన్నారు ఎవరు అడుగుతలేరు అడ్రస్ ఇప్పుడు అడ్రస్ అడిగితే చెప్పానన్న వచ్చి ఇంకా తను ఉట్టన్న ప్రామన్న తెలియదన్నా ప్లీజ్ అన్న నాకేం తెలియదు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో కొండ్రా ఇడికెళ్ళి కదులరా ఇడికెళ్ళి ఊరా వదిలి వదిలి అంటూనే ఉండన్నా ఎవరన్నా తెలియదు అంటే ఏం నటిస్తున్నావురా తోపు నటిస్తున్నావు అంటే నేను వచ్చినా అని ఎవరో తెలియదు అంటున్నావు లేకుంటే మీద మీద పడి మాట్లాడతావు బిజీ అందుకే వస్తుందని ఫోను ఇంతనే కదా మాట్లాడుతున్నావు తెలిసిపోయిందా నువ్వు కాదనెందుకు అంటున్నావు రా మళ్ళా కాదనెందుకు అంటున్నావు పక్కకు జా బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవన్నారు యదవ అరే అరే తమ్ముడు అరే 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 నీకు నిజంగా ఇది ప్లాన్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ప్లాన్ చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇంత ఇట్లా ఎంత మిమ్మల్ని కూడా భయపట్టేయచ్చు చెప్పలేము ఎంతో భయపడుతూనే మాట్లాడుతుంటాం జాగ్రత్త ప్రాంక్ అరే మిల్ల ప్రాంక్ గ్యారేజ్ ఛానల్ పేరు ప్రాంక్ గ్యారేజ్ ఛానల్ పేరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న సూపర్ అన్న వీడియో థ్యాంక్ యూ నేను ఇంతవరకు ఎప్పుడు భయపడలేదు.